హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వీడియోకి అయితే చాలా మంచి కమెంట్స్ వచ్చాయి, చాలామంది కమెంట్ చేస్తున్నారనమాట. అంటే ఆ వంటలు వాటి గురించి అయితే మాత్రం దివ్య నువ్వు చేయగలవు అట్లా అని చెప్పి చాలా మంచి కమెంట్స్ వచ్చాయి. అండ్ అలానే ఇట్లా ప్లాన్ చేసుకో అట్లా ప్లాన్ చేసుకో అని కూడా చాలామంది సజెషన్స్ ఇచ్చున్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా ఈ వీడియోలో అయితే నేను మీ అందరితోటి రిటర్న్ గిఫ్ట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. అంటే హంచ్ బర్త్డేకి వచ్చిన గెస్ట్లకి ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం కదా, సో అది నేను ఎట్లా ప్లాన్ చేసుకున్నాను అంటే నేను అవన్నీ కూడా ప్యాకింగ్ కానీ అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు లాస్ట్ ఇయర్ కూడా హంచ్ బర్త్డే వీడియోస్ కనుక చూసుంటే నేను లాస్ట్ టైం కూడా ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ వీడియో అయితే చేశాను. అప్పుడు వచ్చేసి పెయింటింగ్ కిట్స్ తీసుకున్నాను అనమాట. అది కొంచెం సింపుల్గానే అయిపోయింది. మంచిగా పెయింటింగ్ కిట్స్ అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. అవన్నీ కూడా కూర్చొని నేను సతీష్ కూర్చొని ప్యాకింగ్ చేస్తాము. జస్ట్ రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్ కానీ అవి మాత్రం బయట తెచ్చినట్టున్నాము. సో చాలా సింపుల్గానే అయిపోయిందని చెప్పాలి. లాస్ట్ ఇయర్ కొంచెం అవి వెతకటానికి టైం పట్టింది కానీ, బట్ మిగతా అదంతా కూడా ఈజీగానే అయిపోయింది అనమాట. బట్ ఈసారి అంత ఈజీగా ఉంటే బాగోదు అనుకున్నానో ఏమో, కొంచెం కాంప్లికేటెడ్ చేశాను మొత్తం. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీరు చూస్తూ ఉన్నారు కదా, సో ఈ ప్రాసెస్ అంతా నేను 3 డేస్ కూర్చొని చేశాను అనమాట. 2 డేస్ అయితే కంప్లీట్గా కూర్చున్నాను, 1 డే ఇంక మొత్తం అంతా కలిపి ప్యాకింగ్ చేశాను అనమాట. సో మెయిన్గా ఈసారి అయితే మాత్రం నేను ఏదైనా కస్టమైజేషన్ చేయాలి అనుకున్నాను అనమాట. అంటే ఏదైనా గుర్తుగా ఉండేటట్టు అట్లా చేయాలనుకున్నాను. లైక్ ఏదైనా టాయ్స్ ఇస్తే అది వెంటనే 1 డేలో 2 డేస్లో అట్లా మర్చిపోతారు. పిల్లలకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు అండ్ ఎవరికి గుర్తుండదు కదా. అట్లా కాకుండా ఏదైనా కొంచెం గుర్తులాగా ఉండిపోయేది, ఇది చూడగానే హంచ్ బర్త్డేకి వెళ్ళాము ఇట్లా అంటే ఇట్లా ఉంటే బాగుంటుంది కదా. సో అలా ఏదైనా చేద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ వచ్చేసరికి అన్ని ఆప్షన్స్ ఏమి ఉండవు అనమాట. మనకి ఇండియాలో అయితే కొంచెం ఏమైనా మనకు కావాల్సినట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు అండ్ అలానే చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మన బడ్జెట్కి తగ్గట్టు వెళ్ళొచ్చు అనమాట. బట్ ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఏమి ఉండవు. అందులోకి ఇక కస్టమైజేషన్ అన్నామంటే చాలు, ఇంకా చాలా చాలా పేలిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకే ఈసారి నాకు కుదిరినట్టు నేనే ఏదైనా చేయాలనుకున్నాను. సో నేను ఆల్రెడీ మీకు లాస్ట్ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ డీల్స్లో చూపించాను కదా, నేను ఇట్లా ఈ కటింగ్ మెషిన్ ఒకటి తీసుకున్నాను అని చెప్పి. సో దాన్ని యూజ్ చేసుకొని నేను ఏదైనా చిన్న ఒక మంచిగా అంటే కస్టమైజేషన్ లాగా అట్లా చేయాలనుకున్నాను అనమాట. సో మోస్ట్లీ మీకు అర్థమైపోయే ఉంటుంది. ఈ కప్స్ మీద నేను వైనల్ ప్రింట్ చేస్తూ ఉన్నాను. సో నాకు ఫస్ట్ అయితే మాత్రం కొంచెం టైం పట్టింది అనమాట. అంటే ముందు నేను అసలు ఆ మిషన్ కానీ అన్నీ కూడా కొత్త కదా, కొత్త ప్రాసెస్ కదా. సో అదంతా కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కదా, మినిమం బేసిక్స్ అన్న. నేను అంత కాంప్లికేటెడ్ డిజైన్స్ ఏమీ సెలెక్ట్ చేసుకోలేదు, బట్ అవైనా కూడా ముందు మెషిన్ ఎట్లా పనిచేస్తుంది అండ్ అలానే ఆ మెటీరియల్స్ అవన్నీ కూడా ఎట్లా యూస్ చేసుకోవాలి వీటన్నిటికీ అయితే మాత్రం కొంచెం టైం పట్టింది. సో ఇందాక చూసారు కదా, ఫస్ట్ నేను ఒకటి అంటే వేరేవి చిన్న చిన్నవి ట్రై చేశాను, ఆ తర్వాత గోల్డ్ కలర్తో ట్రై చేశాను అనమాట. బేసిక్గా నేను ఏం చేయాలి అనుకుంటున్నా అంటే కప్పు మీద హెచ్ అని ఒక లెటర్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ అలానే ఇంకొక సైడ్ వచ్చేసి థ్యాంక్ యూ అండ్ అలానే ఒక కార్ బొమ్మ లాంటిది అట్లా వేద్దాం అనుకున్నాను. సో హెచ్ అంటే మీ అందరికీ కూడా తెలుసు కదా, హంచ్ అని చెప్పి. సో అందుకని కొంచెం చూడగానే అట్లా గుర్తులాగా ఉంటుంది అని చెప్పి అట్లా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా, నాకు ఫస్ట్ ఒక మెటీరియల్తో ట్రై చేశాను, అది నాకు అంత మంచిగా అనిపించలేదు. కప్పు మీద వేసిన తర్వాత అది చూడటానికి చాలా బాగుంది కానీ అంత మంచిగా స్టిక్ అవ్వట్లేదు అనమాట, బాగా మంచిగా. అండ్ ఆ తర్వాత ఇవి వేరే కలర్ ఒకటి, ఇది ఇంకొక మెటీరియల్ అనమాట యాక్చువల్గా. సో ఇది ట్రై చేస్తూ ఉన్నాను, వేయటం వేశాను బాగానే ఉంది కానీ బట్ నాకు ఎందుకు రెడ్ కలర్ అంత నచ్చలేదు అనమాట. సో మళ్ళీ తర్వాత బయటకు వెళ్ళి నాకు కావాల్సిన వేరే మెటీరియల్ అవన్నీ తెచ్చుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు ఇంతకీ? మైకెల్స్ 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 ఓకే కార్ రోడ్డు.
అలా వన్ డే అంతా నేను మార్నింగ్ నుంచి ఆ ఈవినింగ్ వరకు కూర్చున్నా కూడా నా పని అసలు కొంచెం కూడా అవ్వలేదన్నమాట. బట్ అంత ఎక్కువ డిసప్పాయింట్ అయితే ఏం అవ్వలేదు, ఎందుకంటే నాకు అర్థమైందనమాట కొంచెం ప్రాసెస్ ఎట్లా అని, కానీ ఏ మెటీరియల్స్ తీసుకుంటే బాగుంటాయి అంటే లాంగ్ డ్యూరబిలిటీ ఉంటుంది అట్లా ఇవన్నీ అయితే మాత్రం కొంచెం అర్థమైంది. సో నాకు ఇంకేం కావాలన్నది అర్థమైంది కాబట్టి నేను వెళ్ళి బయటకు వెళ్ళి నాకు కావాల్సిన మెటీరియల్ అవన్నీ తెచ్చుకున్నాను. మహా అయితే ఇంకొక వన్ డే కూర్చొని మనం వర్క్ చేయాల్సి ఉంటుంది, అంతకు మించి పెద్ద బాధపడాల్సింది ఏం లేదన్నమాట. అండ్ ఇంకా ఈవినింగ్కి అయితే బయటకు వచ్చాము, కొంచెం బాగా అలసిపోయినట్టు అనిపించింది కదా ఎట్లాగో, సో కొంచెం బయటకు వచ్చి సతీష్ అయితే మాత్రం నాకు ఒక స్మూతీ బౌల్ ఇప్పించాడు అనమాట, అది తిన్నాను. ఆ తర్వాత ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి హన్షన్ కూడా పిక్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తా ఉన్నాము. ఇక్కడైతే ఆయన జింజర్ బ్రెడ్ జ్యూస్ చేశాడంట, అదే చూపిస్తా ఉన్నాడు. You got to knock the key! Where's Daddy? Pop the key and check the Daddy. Hello, Chinnay. Right here. Amo, are you pretty, Hansh? Yeah. You're so pretty. See, come here. See, baby, come here. What is this one? This is for Hansh. This is for Hansh? Yeah. What that one is? What is that letter? H. Is it H? H for? Hansh. Appa. You like it, Hansh? Yeah. Nice, Hansh Thalli. Hansh Papa. Amo, Hansh is pretty anta. Hansh is pretty anta. Nijama. Yes. 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 Anjulu, H for? Hunch. Shabba. Go get ready. Time later. Okay. హన్స్కి బాత్ చేసిన తర్వాత వచ్చి నాకు చూపించడం అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఆయన ప్రెట్టి అంట, అంటే బాత్ చేస్తే ప్రెట్టి అవుతారంట. సో అట్లా కొంచెం కొత్త డ్రెస్ వేసుకుంటాడు కదా, రెగ్యులర్ వేరే ఆయన ఎక్కడున్నామో ఎత్తుక్కొని మరీ వచ్చి చూపిస్తూ ఉంటాడు. అండ్ ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇక్కడైతే మాత్రం ఏవో యాక్టివిటీస్ చేయాలని చూస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్న అయితే దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి అన్ని క్లాసుల్లోనూ ఎన్రోల్ చేసేసాడనమాట. జిమ్నాస్టిక్స్ కానీ లేకపోతే డ్యాన్స్ కానీ సాకర్ అని అలా అన్నిట్లోనూ ఎన్రోల్ చేసాడు. సో ఇంటికి వచ్చి ఆ టాలెంట్లన్నీ మాకు చూపిస్తూ ఉన్నాడు అనమాట. మొన్న ఒక రోజు అయితే మెలకలు మెలకలు తిరిగిపోతూ ఉన్నాడు. నాకు అసలు అర్థం కాలేదన్నమాట, చాలా టైం పట్టింది నాకు. అంటే ఓకే జిమ్నాస్టిక్స్ క్లాస్కి వెళ్తున్నాడు కదా అని చెప్పి అప్పుడు అడిగితే అప్పుడు చెప్తా ఉన్నాడు అనమాట, అక్కడ నేర్చుకున్నాడంట అవన్నీ కూడా. పప్పు కూడా వేసేవా. చాలు అట్లా మంచిగా లంచ్ చేసి ఆ తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి వర్క్ మొదలేసానని చెప్పాలి. ఇప్పుడు ఎట్లా చేయాలి ఏం చేయాలి అన్నది అయితే ఐడియా ఉంది, బట్ పని అయితే చాలా ఉందన్నమాట. నిన్న కొంచెం కొన్నిటి మీద రెడ్ కలర్ అట్లా ప్రింట్ చేశాను కదా, బట్ అవి కూడా తర్వాత అయితే మాత్రం చాలా కష్టపడి అవి రిమూవ్ చేసేసి మళ్ళీ తర్వాత నేను అన్నిటి మీద గోల్డ్ కలర్ వేయాలనుకున్నాను. సో మేబీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందేమో అని చెప్తా ఉన్నాను. మెయిన్గా దీనికైతే మాత్రం మనకి ఆ కటింగ్ మెషిన్ ఉంది కదా, అది కావాలన్నమాట. ఒకవేళ అంటే ఎవరికైనా ఒకవేళ ప్రాసెస్ తెలుసుకోవటం ఇంట్రెస్ట్ ఉండొచ్చు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇప్పుడు చూసారు కదా, ముందు మనం ఒక మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇందులో కూడా చాలా ఈ మెటీరియల్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. బట్ మోస్ట్లీ అయితే మాత్రం ఎక్కువ పాపులర్ అయితే మాత్రం అంటే మనం ఇంకా వుడ్ కానీ లైట్ సన్న వుడ్ కానీ అట్లాంటివి కూడా కట్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ పాపులర్ అయితే మాత్రం చాలామంది ఈ వైనల్ ఉంటుంది కదా, ఇది చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ నేను కూడా అదే మెటీరియల్ తీసుకున్నాను. ఆ వైనల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. నేను వచ్చేసి పర్మనెంట్ వైనల్ తీసుకున్నాను. బేసిక్గా ఈ వైనల్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది అనమాట. మనం అంటే డిష్ వాషర్లో పెట్టుకోవచ్చు అండ్ అలానే మైక్రోవేవ్ చేసుకోవచ్చు, బట్ స్టిల్ డిజైన్ అయితే మాత్రం అంత ఈజీగా అయితే ఏం పోదన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, నేను ఫస్ట్ ఇట్లా అప్లై చేసుకొని అండ్ ఆ తర్వాత కొంచెం దాని మీద హీట్ అప్లై చేసుకుంటున్నాను. సో దానివల్ల మనకి మంచిగా స్టిక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మనం చాలా వాటి మీద మీరు జ్యూస్ కప్స్ కానీ ఇట్లాంటి వాటి మీద కూడా చాలా డిజైన్స్ చూస్తూ ఉంటారు కదా,
సో అంతకు ముందు అయితే మాత్రం నేను కూడా అవన్నీ ఏవో మెషిన్స్తో ప్రింట్ చేస్తారేమో అనుకునేదాన్ని. బట్ తర్వాత నాకు తెలిసింది అవన్నీ కూడా ఈ వైనల్ ప్రింటింగ్ ఇట్లానే, అంటే చాలా కొంచెం ఎక్కువ అయితే మాత్రం ఇట్లనే ఉంటాయి అని చెప్పి. మోస్ట్ సాటిస్ఫైడ్ థింగ్ అయితే మాత్రం ఈ పర్మనెంట్గా అప్లై చేసిన తర్వాత ఆ టేప్ రిమూవ్ చేస్తాను చూసారా, అది మోస్ట్ సాటిస్ఫైడ్ అని చెప్పాలి. అంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట, అట్లా తీస్తూ ఉంటే ఆ డిజైన్ దానికి స్టిక్ అయిపోయి చాలా బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను, ఒక వన్ కప్పుకి వన్ సైడ్ ఏమో హెచ్ అని వేసాను కదా, హెచ్ అంటే హంచు మీ అందరికి కూడా తెలుసు. అండ్ అలానే ఇంకొక సైడ్ వచ్చేసి రేస్ కారు అండ్ అలానే థ్యాంక్ యూ అనమాట. సో రేస్ కార్ ఏమో హంచ్ బర్త్డే థీమ్, ఈ ఇయర్ బర్త్డే థీమ్ వచ్చేసి రేస్ కార్ అనమాట. సో అందుకని చెప్పి అట్లా రేస్ కార్ వేశాను. అండ్ కింద వచ్చిన గెస్ట్లకి ఇస్తున్నాం కాబట్టి జస్ట్ థ్యాంక్ యూ అని అట్లా మెన్షన్ చేశాను. సో నాకు ఎందుకో అనిపించింది ఇట్లా అయితే మాత్రం కొంచెం కొన్నాళ్ళు గుర్తుండిపోతుంది, అట్లా చూసినప్పుడల్లా గుర్తొస్తుంది ఓకే ఇది మన హంచ్ బర్త్డేకి వెళ్ళినప్పుడు అట్లా అని చెప్పి. సో టాయ్స్ అయితే మాత్రం విత్ ఇన్ వన్ డే టూ డేస్లో అవి ఇంకా అంటే మర్చిపోతూ ఉంటాం కదా, అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఎందుకో అట్లానే అనిపించింది. నేను కూడా హంచ్ తోటి చాలా బర్త్డేస్కి అట్లా వెళ్తూ ఉంటాను కదా, అవి విత్ ఇన్ వన్ డేలో టూ డేస్ వన్ డే ఆర్ టూ డేస్ కన్నా అంత ఎక్కువ అంతకన్నా అయితే ఎక్కువ ఏమి ఆర్డర్ అనమాట. సో అందుకని చెప్పి నాకు ఇట్లా అయితే కొంచెం బాగుంటుంది అనిపించింది అనమాట. ఫైనల్లీ నా కస్టమైజేషన్ ఇదంతా అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా ప్యాకింగ్ చేసేద్దాం అనమాట. అన్ని తెచ్చుకొని రెడీగా పెట్టుకున్నాను. మెయిన్గా మనమైతే ఈరోజు కప్స్ అండ్ అలానే కొన్ని టాయ్స్ అండ్ అలానే చాక్లెట్స్, బర్త్డే అంటే చాక్లెట్స్ ఉండాలి కదా, చాక్లెట్స్ కూడా నేనే చేద్దాం అనుకున్నాను. కానీ అంటే సమ్ డిఫరెంట్గా ఇంకా అసలు అది కుదరలేదు అనమాట, అంత టైమే లేదు అసలు. అందుకే ఇంకా నార్మల్ రెగ్యులర్ చాక్లెట్సే వేసేద్దాం అనుకుంటున్నాను. సో అది కప్స్ అయితే ఐ హోప్ మీరు ఆల్రెడీ చూసారు కదా నేను ఎలా చేశాను ఏంటి అన్నది. అయితే ఇక్కడ ముందేమో హెచ్ అని వేసాను, అండ్ హెచ్ అంటే హంచ్ కాబట్టి, అండ్ అలానే వెనకేమో మనకి కార్టీన్ కాబట్టి రేస్ కార్ వేసాము, అండ్ అలానే థ్యాంక్ యూ బర్త్డేకి అదే పార్టీకి వచ్చారు కదా, సో థ్యాంక్ యూ అనమాట. సో కప్ అయితే నాకు పర్లేదు, బాగానే అనిపించింది, మంచిగానే ఉంది. నీకు బాగుంది కదా, అంతకుముందు అసలు నాకు తెలీదు. అంటే నేను చాలా మన జ్యూస్ కప్స్ మీద కానీ రకరకాల డిజైన్స్ ఉంటాయి కదా, అసలు అవి ఎట్లేస్తారా అంటే అవేవో ప్రింటెడ్ వేరే వేరే మెషిన్స్ తోటి ప్రింట్ అయిపోయి వస్తాయి అట్లా అనుకునేదాన్ని అనమాట. బట్ ఇట్లా చేస్తారు అని నాకు అసలు ఐడియా కూడా లేదు. సో అంటే ఈ ఇదే అని కాదు, ఇది కూడా వన్ వే ఆఫ్ ఫర్ డూయింగ్ అనమాట. బట్ ఐఎమ్ హ్యాపీ, అంటే మనం ఏదైనా క్రియేట్ చేస్తే అది హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు హ్యాపీ. అండ్ ఇప్పుడైతే ప్యాక్ చేసేద్దాము. ఇట్లా ఈ కప్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే నేను కూడా పార్టీస్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నాను కదా, సో ఎవ్రీ టైం ఎవరైనా ఇస్తే హంచ్ వన్ ఆర్ టూ డేస్ ఆడుతున్నాడు ఇంకా తర్వాత మర్చిపోతూ ఉన్నాడు. సో ఈ కప్ అయితే మాత్రం అంటే అట్లా ఉంటుంది, ఒక గుర్తులాగా ఉంటుంది. అండ్ అలానే నేను హంచ్కి ఆల్రెడీ ట్రై చేశాను అనమాట, వాడు రోజు కూడా ఈ కప్లోనే పాలు తాగుతూ ఉన్నాడు. ఎందుకు అంటే దీని మీద కార్ బొమ్మ ఉందని కదా, నేను ఫస్ట్ ఫస్ట్ చేసింది వాడికే అని చెప్పాను. అసలు ఇంకా వాళ్ళ నానమ్మ కూడా చెప్తుంది అనమాట, ఆ కప్పే ముట్టుకొని ఇవ్వట్లేదు. సో ఐ హోప్ చాలా మంది మదర్స్ అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా పిల్లలు పాలు తాగించడానికి ఇట్లా, సో ఈ కప్పు దానికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అలానే ఒక గుర్తులాగా ఉంటుంది, సో ఎప్పుడు ఉంటుంది దీన్ని చూసినప్పుడల్లా గుర్తొస్తారు కదా అట్లా అని చెప్పి ఇది అనుకున్నాను. అండ్ అలానే ఈరోజు ఇంకా మనం ఇందులో ఏమేం పెట్టుకున్నాం అంటే చాక్లెట్స్ వేస్తున్నాము అండ్ అలానే ప్లేడో. సో ఇదైతే మాత్రం హంచ్కి ఇష్టం. సో మనకి వస్తున్న గెస్టుల్లో అయితే మాత్రం అందరూ కూడా ఒకటే ఏజ్ వాళ్ళు కాదు, కొంతమంది ఏమో
పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది అసలు లేని వాళ్ళు ఉన్నారు. సో ఐ హోప్, లాస్ట్ టైం నేను పెయింటింగ్ కిట్స్ ఏమో ఇచ్చాను, సో ఇస్తున్నప్పుడు నాకే అనిపించింది అనమాట, కొంతమంది కిట్స్ లేని వాళ్ళు దాంతో ఏం చేసుకోలేరు కదా, సో అట్లా అనిపించింది. బట్ కప్స్ అయితే మాత్రం అట్లీస్ట్ వాళ్ళు యూజ్ చేసుకోగలరు కదా, సో ఇతర కొంచెం అంత హెల్ప్ అవుతుంది అనుకున్నాను. సో అందుకే కొన్ని చిన్న చిన్న టాయ్స్ తీసుకున్నాను అనమాట. ఇది ప్లేడో. ప్లేడో అంటే హన్స్కి చాలా చాలా ఇష్టం, అండ్ నేను చూసినంత వరకు చాలా మంది పిల్లలకి ఇష్టం, సో అందుకే ఇది వేస్తా ఉన్నాను. అండ్ అలానే మన థీమ్ వచ్చేసి రేస్ కార్ కాబట్టి కొన్ని కార్ బొమ్మలు తీసుకున్నాను, చిన్న చిన్నవే, బట్ అన్ని సేమ్ కాదు, డిఫరెంట్ డిఫరెంట్ అవి, ఎవరికి ఏదో వస్తుందో కూడా తెలియదు. బట్ చాలా మంది కార్లు ఈ బొమ్మలు అన్నా కూడా ఇవి ఇష్టం కాబట్టి ఇవి వేస్తున్నాను. అండ్ అలానే ఇది పజిల్ టైప్ అన్నమాట, ఇది అందరికీ కూడా నచ్చుతుంది కదా, అంటే లైక్ అప్పుడప్పుడు బోర్ కొడితే నేను కూడా కూర్చొని ఆడుతూ ఉంటాను, మా సోఫాలో ఉంటుంది అన్నమాట. సో ఒకటి ఇట్లా ఈ బాల్, ఏంటిది పిన్ బాల్, ఓకే. సో నాకు కూడా ఇంట్రెస్ట్ అనమాట, సో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఆడతారు ఇదైతే మాత్రం. సో అందుకే ఇది చూస్ చేసుకున్నాను, బాగుంది కదా, నాకు ఇది బాగా నచ్చింది కదా, మంచిగా ఎప్పుడైనా టైం పాస్ కానప్పుడు కూర్చొని ఇది ఆడుకోవచ్చు. అండ్ అలానే ఇంకా చాక్లెట్స్, అప్పుడు ఏం చూపిస్తాలే, డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్, ఇదే అని లేదు, మల్టీ అన్ని ఓ ప్యాక్ లో ఉంటాయి కదా, అది తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇంక ఇప్పుడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఆల్రెడీ నేను తుడిచే ప్రింట్ లేసాను, అంటే నీకు అనిపిస్తే. సో ఒక ప్లేడో, అండ్ అలానే ఒక కారు, ఒక ఇది, ఇంకా చాక్లెట్స్, కప్పులో వేసానా చాక్లెట్, దట్స్ ఇట్. సో అలా ఫైనల్లీ నా 2-3 డేస్ హార్డ్ వర్క్ అయితే మాత్రం ఎండ్కి వచ్చిందని చెప్పొచ్చు అనమాట. అందులో ఒక 1 డే అయితే మాత్రం నైట్ నేను 4-5 పడుకున్నట్టున్నాను, అంటే అంత మొత్తం కంప్లీట్ చేసే పడుకోవాలి అని చెప్పి ఇంక అప్పటిదాకా కూర్చొని కంప్లీట్ చేశాను అనమాట. బట్ హ్యాపీ, ఫైనల్గా అవుట్పుట్ చూస్తే మాత్రం బాగా హ్యాపీగా అనిపించింది. సో ఏదో ఒక రోజు హన్స్ మళ్ళీ ఈ వీడియో చూసి ఓ ఆ కప్స్ అన్ని మా మామీయే చేసింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయితే చాలు. హౌ స్పెషల్ హీస్ ఫర్ మీ అన్నది వాడికి అర్థమైతే అంతకన్నా ఇంకేం అవసరం లేదు. అండ్ బై ద వే, నేను చేసిందైతే మాత్రం అంత ఈజీ అయితే ఏం కాదండి, మేబీ మీకు చూడటానికి ఏమైనా ఈజీగా కనిపించి ఉండొచ్చు నాకు తెలీదు, బట్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉందన్నమాట. నేను కూడా ఈజీగా అయిపోతుందేమో అనుకున్నాను, బట్ ఏదైనా కూడా హ్యాండ్తో చేసేది అంటే అంత ఈజీగా అయితే ఏం అయిపోతుందనే అనుకోవాలి. సో కొంచెం టైం పట్టింది, అండ్ అలానే చాలా బుర్ర వాడాల్సి కూడా వచ్చిందన్నమాట. బట్ ఇంత హార్డ్ వర్క్ వేస్ట్ పోకుండా ఫైనల్గా కంప్లీట్ చేయగలిగినందుకైతే మాత్రం హ్యాపీ. అండ్ ఇంక ఇక్కడైతే నేను సతీష్ కూర్చొని మంచిగా అవన్నీ కూడా ప్యాక్ చేసేస్తా ఉన్నాము. నేను ఒకదాన్ని అయితే ఇంకా తెల్లరైద్దని అర్థమైపోయింది అనమాట, సో అందుకే సతీష్ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. పాపం సతీష్ అయితే మాత్రం చాలా కష్టపడ్డాడు నాకు ఏదైనా హెల్ప్ చేసి నా వర్క్ అంతా పాడు చేద్దామని చెప్పి, బట్ నేను తనకు ఆపర్చునిటీ ఇవ్వలేదన్నమాట, జస్ట్ ప్యాకింగ్లో మాత్రమే నేను సతీష్ని చేపెట్టనిచ్చాను. సో అది ఇయర్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే మాత్రం మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలానే మీరు ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా డిఫరెంట్గా చేశారా అలా ఏమైనా ఉన్నా కూడా మీ ఎక్స్పీరియన్సెస్ అయితే మాత్రం షేర్ చేసుకోండి. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్, బై బై.